జిల్లాలో నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం వద్ద మూడో రోజు సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాదాజీ వారి కార్యకర్తలతో వచ్చి నామినేషన్ వేశారు. ఈరోజు మొత్తం మీద 45 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం తిమ్మాపురం గ్రామ పంచాయతీ తిమ్మాపురం పంచాయతీ ఆఫీసు ఉండడం జరిగింది. మరి ఏదైతే ఆ శివరా ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆర్డర్ మేరకు ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి ఈ రోజు వరకు ఏదైతే 29, 30, 31 ఏదైతే ఎలక్షన్ నామినేషన్ జిల్లా పరిషత్ నామినేషన్ ఏదైతే ఉందో పంచాయతీ సర్పంచ్ నామినేషన్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు చూసుకుంటే ఎస్పెషల్లీ తిమ్మాపురం ఏదైతే తిమ్మాపురం పంచాయతీ ఆఫీసులో ఉండడం జరిగింది. మరి తిమ్మాపురం చూసుకున్నట్టయితే 29 తారీఖున 5 నామినేషన్ చెప్పిన, అలాగే 30 తారీఖు చెప్పిన 30 నామినేషన్ చెప్పిన, అదే సూర్యాపేట 11 గంటల లోపు అంటే 11 గంటల వరకు ఇప్పటి వరకు ఏదైతే ఉందో 4 నామినేషన్ పన్నెండు మాకు తెలుస్తుంది. మరి మనతో పాటు ఇప్పుడే స్వాతంత్ర అభ్యర్థి తాతాజీ గారు కూడా ఇప్పుడే నామినేషన్ వేసి బయటకు జరిగింది. వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ బంధుగణంతో, అభిమానులతో ఇక్కడ ఉన్నారు. మరి చూద్దాం, మరి ఎందుకంటే ఈ సాయంత్రం 5 గంటల లోపు ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. ఇప్పటి వరకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే 42 పైచీలకు మరి ఇప్పటివరకు ఇక్కడ నామినేషన్ చేశారు. మరి ఇందులో ఎంతమంది ఇప్పుడు మనం ఇంకా అఫీషియల్ రిపోర్ట్ అయితే ఇంకా రావాల్సి ఉంది, ఎంతమంది ఇండిపెండెంట్గా ఉన్నారు, ఎంతమంది ఏ టైప్ ఏ పార్టీ, నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసిన బెజవాడ సత్యనారాయణ కూడా వచ్చి నామినేషన్ జరిగింది. మరి మనతో పాటు తాతాజీ అయితే ఉన్నారు. మరి తాతాజీ మాట్లాడి సార్, చెప్పండి సార్, మీరు స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు, మీ గెలిపిపోయిన ధీమైంది ఎలా కృషి చేస్తున్నారు? నా గెలిపిన మీద మా తిమ్మాపురం గ్రామ ప్రజలకి నేను అందరూ వచ్చి మీరు ఉండండి ఒకసారి స్టార్ట్ చేయండి. మా తిమ్మాపురం ప్రజలు అందరూ వచ్చి ఈసారి మీరు ఉండండి, కొత్త మార్గం మేము చూస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు నిలబడాలా, మీరు నిలబెడితే మాకు మంచి జరుగుతుంది అని నాకు భరోసా ఇచ్చి మొత్తం ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, మాకు పార్టీతో భేదం ఏ పార్టీ కాదు, మేము మీరు ఇండిపెండెంట్గా నిలబడండి, మీకు అందరూ వచ్చి మేము సపోర్ట్ చేస్తాం, మీ మీద మాకు నమ్మకం ఉంది, ఏమీ లేకుండానే చేస్తారు మీకు అంటే అతడి కూడా వస్తే ఆదుకుంటారు. చెప్పండి, మీరు ఇంకా వస్తే బాగుంటుంది పదవులోకి, మీకు మేమంతా ఉన్నాం మీ వెనకాల, మీరు దేనికి జరగద్దు అని ప్రజలు నాకు భరోసా ఇచ్చారు కాబట్టి నేను ఈ కార్యక్రమంలోకి ముందుకొచ్చింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజల సంక్షేమం కోసమే ప్రజల కోసమే వచ్చానని చెప్తున్నారు. తిమ్మాపురం గ్రామ ప్రజలు నన్ను రాజకీయాల్లోకి వచ్చి తగు సేవ చేయమని కోరబట్టి నేను వచ్చి నామినేషన్ చెప్తున్నారు. మరి మనతో పాటు తాతాజీ గారు ప్రధాన అంచెలు కూడా మనతో పాటు ఉన్నారు, వారు వారికి చెప్పారు సార్, చెప్పండి సార్. ఇప్పుడైతే తాతాజీ గారు స్పష్టంగా చెప్పారు మీ అందరు కోరబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు చేస్తానని చెప్తున్నారు, మరి దీనిపై మీ స్పందన ఏంటి? మాదాపు తాతాజీ గారు గతంలో తిమ్మాపురం గ్రామ పంచాయతీ నందు వార్డు సభ్యులుగా పనిచేశారు, అలాగే శ్రీ వేణుగోపాల స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా కూడా వారు పనిచేశారు. గత కొంతకాలంగా వారి తండ్రి గారు అయిన మాదారపు సత్యనారాయణ గారి పేరు మీద వారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలోని నిరుపేదలందరినీ కూడా ఆదుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిస్వార్థ పరులైనటువంటి మాదారపు తాతాజీ గారిని అందరూ కూడా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, అలాగే వారి ప్యానల్లో 14 మంది వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. వారిని వారి ప్యానల్ని కూడా ఎన్నుకున్న తర్వాత వారు నిరంతరం కూడా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సమస్యలు తీర్చే జయంగా పనిచేస్తారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా గ్రామాన్ని 14 వార్డులు కూడా సమాన పాళ్ళలో అభివృద్ధి చేస్తారు. సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా 100కి 100% పార్టీలకి వర్గాలకు అతీతంగా కూడా వారు అందజేస్తారని చెప్పి, అలాగా మేమందరం సపోర్ట్ చేసే వాళ్ళందరం కూడా వారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన అలా చేసేలా మేమందరం కూడా చూస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ గ్రామస్తులందరూ కూడా మాదారపు తాతాజీ గారికి వారి ప్యానల్ అభ్యర్థులందరికీ కూడా ఓట్లేసి వారి ప్యానల్ని నెగ్గించి గ్రామంలో గాంధీజీ గారి కలకన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి తిమ్మాపుర గ్రామానికి రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేయవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పిల్లారశెట్టి రాజేశ్వరి గారు కూడా ఉన్నారు, ఏదైతే ఒక కమ్యూనిటీగా ప్రతినిధి వహిస్తున్నారు, మరి ఆవిడ కూడా ఈరోజు తాతాజీ గారికి వచ్చి ఆమె సపోర్ట్ ఇచ్చి ఆమె లోపల మాట జరిగింది. సార్ మేడం చెప్పండి, మీ సార్కి ఈరోజు మీరు సపోర్ట్ చేశారు, ఏ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఏ రకంగా మీరు విజయం సొంతం చేసుకోబోతున్నారు? 2021 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ మాధవరపు సత్యనారాయణ గారు అనబడే తాతాజీ గారిని మరియు వారి యొక్క ప్యానల్ 14 మెంబర్స్ని
అఖండమైన మెజార్టీతో ఇవ్వండిని తిమ్మాపురం గ్రామ ప్రజలు కోరుతున్నాను. కారణం ఏంటంటే ధర్మో రక్షతి రక్షితః. ఎప్పుడు తాతాజీ గారు ధర్మపక్షపాతి. ఈ చిన్న సహాయం కావాల్సిన పిలిచిన పిలవపైన వచ్చి పలికిన మనిషి కాబట్టే నేను తిమ్మాపురం ఆడబడుచుని. కానీ కాకినాడలో నివాసం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాకు భూములవి ఉన్నాయి. వచ్చి మేము అక్కడ నుంచి ఆయన ఎవరిని పిలవలేదు. వచ్చి తిమ్మాపురం గ్రామ మహిళలందరికీ కూడా నేను చేతులెత్తి కూడా అందరికీ గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. ఒట్టి తాతాజీ గారిని గెలిపిస్తే సరిపోదు. పూర్తి మెజార్టీ ఇచ్చినాడే మీకు అన్ని అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొచ్చి ప్రతి ఇంటిలో మీ మనిషిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ పెద్దనాన్నగా మీ చిన్నాన్నగా మీ మనిషిగా మీ కుటుంబ సభ్యులుగా ఉండి సేవ చేస్తారు. కాబట్టి ధర్మం వైపు నిలబడే తాతాజీ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా కూడా ఆయన సేవే ఆయన ఇవాళ నిలబెట్టింది. గ్రామ ప్రజలందరూ ఆయన్ని కోరుకుని నిలబెట్టారు. ఆయనకు ఆయన పదవి కోసం ముందుకు రాలేదు. కాబట్టి తాతాజీ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగాను ఆయన గెలుస్తారని కూడా నమ్మకంతో మేము ఉన్నాము. అండ్ మహిళా సాధికారత కోసం కూడా ఆయన కృషి చేస్తారు. ఆ దిశగా కూడా మేము ఆయన్ని తిమ్మాపురంలో మహిళలు కూడా చాలా సాధికారిక మహిళా ఎంపవర్మెంట్ గురించి కృషి చేయవలసిందిగా కూడా మేము గెలిచిన తర్వాత కోరుతాం. మాధవరపు తాతాజీని ఈవేళ మాధవరపు సత్యనారాయణ సార్ఫుల్ ట్రస్ట్ అని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ సంక్షేమ కార్యక్రమంలో మాధవరపు తాతాజీ అడిగినా అడగకపోయినా పెట్టే వ్యక్తి మాధవరపు తాతాజీ. ఎవడైనా ముందు కాపాడితే ఇలా రారా నీకు ఏమైనా కావాలని మొట్టమొదటి అడిగే వ్యక్తి మాధవరపు తాతాజీ. అందుకని ఈరోజు మా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మాధవరపు తాతాజీని ప్రశ్న ఏకగ్రీవంగా ప్రశ్న చేయడానికి తిమ్మాపురం గ్రామానికి అంగం కట్టుకున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఉందో ఈయన విజయం ఖచ్చితంగా జరగాలని చెప్పి ధర్మ రక్షిత రక్షిత చెప్పడం జరిగింది. మరి ఎంతమంది కార్యకర్తలు వచ్చి నామినేషన్ వేశారు మరి చూద్దాం ఏం జరుగుతుంది. మరి మీరు సాయంత్రం 5 గంటల వరకు అయితే ఎలక్షన్ నామినేషన్స్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 5 గంటల తర్వాత మొత్తం క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన 10 ఇప్పుడు దాకా మనకు వచ్చిన లెక్క ప్రకారం అయితే 49 మంది ఇప్పటివరకు నామినేషన్ చేయడం జరిగింది. మరి 5 గంటల వరకే టైం ఉంది కాబట్టి దీని తర్వాత స్క్రూటనీ విధానం ఉంటుంది. మరి చూద్దాం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్ 90 న్యూస్ కాకినాడ తిమ్మాపురం గ్రామ పంచాయతీ.